ఒక ఫిల్మ్ లో మీరు అంటే ఒక హీరో కి సమ్ హెయిర్ ఎలా చేయాలి ఇలా ఉండాలి ఎగ్జాంపుల్ రామ్ గారికి చేశారు ఇస్మత్ శంకర్ చేశారు అవును చేశారు yes చేశారు ఇస్మత్ శంకర్ అసలు ఎంత క్యూట్ గా ఆ హెయిర్ స్టైల్ కి ఇస్మత్ శంకర్ లో క్యూట్ గా ఎక్కడ ఉన్నారండి రఫ్ గా ఉన్నారు రఫ్ ఉన్న కూడా రామ్ గారు హ్యాండ్సమ్ అండి క్యూట్ అండి అసలు ఆ హెయిర్ స్టైల్ అసలు అంటే అతనికి తగ్గట్టు ఇచ్చారు అవును అంతక ముందు రామ్ గారిని చూడగానే ఒక ఫీల్ ఉండేది ఇస్మత్ చాక్లెట్ బాయ్ లా ఉన్నాడు ఇతనిలో ఇంత టాలెంట్ ఉందా ఇంత మాస అని అనిపించింది సో అంటే ఆ హెయిర్ స్టైల్ అంత బాగుంది కంప్లీట్ గా అతను లుక్ అతను గెటప్ కి ఆ హెయిర్ స్టైల్ అనేది పీక్స్ అన్నమాట ఇస్మత్ శంకర్ లో సో ఇలా ఒక్కొక్కరిని చూసుకుంటే ఒక్కొక్కరు హెయిర్ స్టైల్ చూడండి ఇంతకు ముందేమో అఖిల్ గారిది ఒక హెయిర్ స్టైల్ ఉండేది ఇప్పుడు వస్తున్న ఫిలిమ్స్ కంప్లీట్ గా హెయిర్ స్టైల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ డన్ బై మీ ఓన్లీ అండి అది ఇంకా రాలేదు వస్తుంది అంటే లుక్స్ అయితే చూసాం కదా రిలీజ్ అయిన లుక్స్ అయితే చూసారు హీ లుకింగ్ వెరీ గుడ్ అండ్ రీసెంట్ గా ఏజెంట్ అని ఒక ఇమేజ్ ఎస్ అది కూడా మీరేనా అది కూడా నేను అది మాస్ లుక్ లా ఉంది మాస్ లుక్ కాదండి ఇట్స్ అ క్యారెక్టర్ మంచి ఫిజిక్ ఇట్స్ అ క్యారెక్టర్ సురేందర్ రెడ్డి గారు అలా కావాలని చెప్పేసి అని అడిగి అలా అంటే స్టోరీ బట్టి కాస్ట్యూమ్స్ బట్టి మీరు హెయిర్ స్టైల్ డిజైన్ చేస్తారు లేకపోతే మీ హెయిర్ బట్టి అంటే స్టైల్ బట్టి కాస్ట్యూమ్స్ లేదండి బేసిక్ గా ఎలా ఉంటుందంటే ద ఫ్యాషన్ స్టార్ట్స్ ఫ్రమ్ షూస్ క్లోతింగ్ దెన్ మేకప్ అండ్ హెయిర్ కింద నుంచి పైకి వచ్చేస్తుంది సో ఇట్ వోంట్ కమ్ ఫ్రమ్ టాప్ టు డౌన్ షూ ట్రెండ్ స్టార్ట్స్ ఫ్రమ్ షూస్ అండి బేసిక్ గా ఇఫ్ యూ కెన్ సీ వేర్ ద ట్రెండ్ స్టార్ట్ ఇన్ మిలాన్ టు ట్రావెల్ ప్యారిస్ ప్యారిస్ నుంచి ఇంకా వరల్డ్ వైడ్గా ట్రెండ్ స్టార్ట్ అవుతుంది బేసిక్గా ఫ్యాషన్ ట్రెండ్ షూస్ తోటి స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత షూస్ బట్టి కాస్ట్యూమ్ క్లోత్స్ ఉంటాయి క్లోత్స్ని బట్టి మేకప్ ఉంటుంది దాన్ని తోటి ప్యారలల్గా హెయిర్ స్టైలింగ్ ఉంటుంది ద ఫ్యాషన్ స్టార్ట్స్ ఫ్రమ్ దిస్ వే సూపర్ సో ఈ ప్రొఫెషన్ ఈ సినిమా ఇదంతా పక్కన పెట్టేస్తే మీకు పర్సనల్గా ఇక్కడికి వచ్చి మరీ చేయించుకునే సెలబ్రిటీస్ లాట్ ఆఫ్ ఉన్నారు చాలామంది హీరోస్ 35+ పీపుల్ సో వాళ్ళు ప్రత్యేకంగా ఏమని అడుగుతూ ఉంటారు రామ్ నాకు ఏది హెయిర్ స్టైల్ బాగుంటుంది అని సిద్ధార్థ గారు తమిళ్ సిద్ధార్థ గారు ఉన్నారు తర్వాత రవితేజ గారు ఉన్నారు తర్వాత చాలామంది హీరోస్ నేను ఎవరి పేరు చెప్పాలి అక్కడ కింద మెన్షన్ చేసి చాలా చూడండి ఇప్పటికీ నేను అక్కడ అన్ని నేమ్స్ చూసాను కానీ పైకి వచ్చి సాయితరం తేజ్ గారు ఉన్నారు అఖిల్ గారు ఉన్నారు ఇంతమంది హీరోస్ వాళ్ళు ఏం చెప్తుంటారు పర్సనల్గా జగపతి బాబు గారు అంటే ఏం చెప్తారు అంటే వచ్చిన ప్రతిసారి ఒకటే అడగరండి ఎందుకంటే దే డోంట్ డూ ఆల్వేస్ వన్ ఫిలిం అకార్డింగ్ టు ఫిలిం ద సెలబ్రిటీస్ ఇది ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్ వేరు ఉంటారండి అదే పొలిటీషియన్స్ బిజినెస్ మ్యాన్స్ ఇస్ ద డిఫరెంట్ వే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ఒక స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్ తోటి అకార్డింగ్ టు ఓ డైరెక్టర్ సజెషన్స్ ఆ బాడీ లాంగ్వేజ్ తోటి ఆ హెయిర్ స్టైల్ క్రియేట్ చేసుకుంటాం ఆ సినిమా డ్యూరింగ్ ద కంప్లీటింగ్ ద ఫిలిం డ్యూరింగ్ డేస్లో దాన్ని ఒక లుక్ ఫైనల్ అయిన తర్వాత దాన్ని కంటిన్యూటీ ఫాలో అవుతాం దెన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసేటప్పటికి మళ్ళీ లుక్ అది అంత ఫీల్ అంతా మారిపోతుంది బట్ పొలిటీషియన్స్ కానీ అదర్ బిజినెస్ మ్యాన్లు కానీ దే గెట్ ఇన్ టు ద ఓన్లీ వన్ సింగిల్ లుక్ ఎంటైర్ లైఫ్ దే విల్ మెయింటైన్ ద సేమ్ లుక్ సో వాళ్ళకి ప్రతిసారి ఒకే విధంగా ఉంటుంది వాళ్ళకి అప్ అండ్ డౌన్స్ అస్సలు ఉండకూడదు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రిప్లికేషన్ కావాలి బిజినెస్ మ్యాన్స్ కానీ పొలిటీషియన్స్ కానీ దాన్ని అది డిఫరెంట్ వే కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్ ది వేస్ ఆల్ ది టైమ్ ఒకటి మార్చి మళ్ళీ రెండోది మార్చి ఆ మార్చింది కొంతకాలం సస్టైనబుల్గా కంటిన్యూ చేయడం ఇట్స్ డిఫరెంట్ స్టెబిలిటీగా ఏది ఉండడానికి లేదు ఫిల్మ్ ఇండస్ట్రీలో పొలిటీషియన్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి కదా అవును ఎందుకంటే వాళ్ళు డ్రెస్ కూడా మారదు అవును వైట్ సో హెయిర్ స్టైల్ కూడా సేమ్ అంతే మీకు పర్సనల్గా అంటే ఎక్స్పెషల్ అంటే షూట్ పర్పస్ కాకుండా ఫిలిమ్స్ కాకుండా మీకు పర్సనల్గా వచ్చి చేయించుకునే హీరోస్ ఎక్కువగా ఏం చెప్తూ ఉంటారు ఎలాంటి హెయిర్ స్టైల్స్ కావాలని అడుగుతుంటారు మెయింటెనెన్స్ ఈజీ బేసిక్గా సీ ఎనీవన్ బయటికి వెళ్ళేటప్పుడు ఎవ్రీడే ఆ బ్లో డ్రైస్ ఆ స్టైలింగ్ లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ సినిమాలో ఖచ్చితంగా వాడాలి సినిమా అపార్ట్ ఫ్రమ్ ది ఫిలిం వచ్చినప్పుడు ఏంటంటే మెయింటెనెన్స్ ఫ్రీ జస్ట్ హెయిర్ వాష్ చేసుకొని ఇట్లా అనుకుంటే హెయిర్ సెట్ అయిపోవాలి ఎక్కువ దాన్ని ఇబ్బంది పెట్టకుండా అని చెప్పేసి అని ఇట్స్ అ కామన్ పాయింట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ షూట్ లేనప్పుడు మెయింటెనెన్స్ ఫ్రీగా ఉండాలని ఫ్రీ అనుకుంటారు అంత సో అయితే ఇక్కడ అంటే మీ సలూన్కి ఎక్స్పెషల్లీ చాలామంది లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ వచ్చారు కదా అందులో ఎక్కువగా మీకు బాగా క్లోజర్గా రెగ్యులర్గా చేయించుకునే సెలబ్రిటీస్ నేను చేసే ప్రతి ఒక్కళ్ళు రెగ్యులర్గా చేసేవాళ్ళే రెగ్యులర్గా చేసేవాళ్ళు నేను
నేమ్స్ చెప్పండి ఇంకెందుకు. ప్లస్ ఎంత క్లోజ్ ఉంటారంటే సమ్ ఆఫ్ స్టార్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, సమ్ ఆఫ్ స్టార్స్ ఫ్రమ్ వెరీ హార్ట్ఫుల్లీ క్లోజ్ టచింగ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అట్లానే ఒకళ్ళ పేరు చెప్పి ఒకళ్ళ పేరు చెప్పి పది బాగోదు. సడన్గా మీరు ఈ క్వశ్చన్ ఇస్తే నాకు గుర్తురావు పేర్లన్నీ. అట్లాగా సో బాగా అంటే ఎవరికి ఏ హెయిర్ స్టైల్ బాగుంటుంది అనేది చూడగానే చెప్పేస్తారా మీరు? సి ఎవరికి ఏ హెయిర్ స్టైల్ బాగుంటుంది అనేది చూడగానే చెప్పడం అనేది ఇట్స్ ఎక్స్పీరియన్స్. మీరు ఎట్లా నడుస్తారు, మీరు ఎటువంటి డ్రెస్ వేసుకుంటారు, మీ ప్రొఫెషన్ ఏంటి, మీ హెయిర్ టెక్స్చర్ ఎలా ఉంది, ఒక హెయిర్ స్టైలిస్ట్గా ఒక హెయిర్ స్టైల్ చేయడానికి ఇవన్నీ ఇన్పుట్స్ అండి. వీటి తర్వాత వచ్చేది అవుట్పుట్ హెయిర్ స్టైల్, హౌ ఇట్స్ గోన్ బి. ఇప్పుడు నా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే మీ గురించి అంటే ఇట్స్ సమ్ ఆఫ్ స్ట్రైట్ హెయిర్, సమ్ ఆఫ్ కర్లీ హెయిర్, సో ఇట్ హ్యాస్ టు బి ఈవెన్ బ్లెండింగ్, దెన్ యూ విల్ గెట్ ద నైస్ హెయిర్ కట్. సో హౌ టు మెయింటైన్, వాట్ ఈస్ ద హెయిర్, ఇవన్నీ కలిపితేనే మనిషి అందంగా ఉంటారండి. ఇట్స్ కాల్ మెయింటెనెన్స్. హెయిర్ స్టైలింగ్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ, బట్ అలాగని ఇట్స్ నాట్ ఎ టఫ్ ఫర్ అస్. Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Macharaju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish you all Mirror TV viewers. Subscribe to Mirror TV. Hello everyone. Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. హలో అందరికీ నమస్తే, నేను మీ సవారి నందు. ఫర్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, నేను మీ జబర్దస్త్ రామ్ప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్ గైస్, ఐఎమ్ నవీన్ పోలి శెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూర్ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. Hi guys, Nanu me Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you.